నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెండో రోజు మల్లారెడ్డి ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు, విద్యాసంస్థలో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తింపు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, బంధువు ప్రవీణ్ రెడ్డికి అస్వస్థత, కోడలు ప్రీతిరెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి కుమార్తెను ప్రశ్నిస్తున్న అధికారులు. బిఎల్ సంతోష్కు మరో నోటీసు జారీ చేయాలని హైకోర్టు ఆదేశం. అరెస్టుపై స్టే ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం. ఖమ్మం జిల్లాలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్కు అధికారికంగా అంత్యక్రియలు, రక్షణ కావాలంటూ అటవీ సిబ్బంది ఆందోళన, నిందితుల అరెస్ట్. ఎన్నికల కమిషనర్ల నియామక మార్గదర్శకాలేంటని ప్రశ్నించిన సుప్రీం, అరుణ్ గొగోయ్ నియామక దస్తాన్ని సమర్పించాలని ఆదేశం. గుజరాత్ ఎన్నికల్లో ఉచిత హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ఆప్, భాజపా మేనిఫెస్టోపై ఉత్కంఠ.